అందరికీ నమస్కారం అండి క్రైస్తవాన్ని విమర్శించాల్సిన అవసరం ఏంటి అనే అంశం మీద మనం వారం కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలని చర్చించుకున్నాం దాని కారణాలని ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలని చర్చిద్దాం ఈ వీడియో చూడటానికి ముందు ఎవరైనా పోయిన వారం వీడియో చూడనట్టయితే కనుక పోయిన వారం వీడియో చూడండి లింక్ కింద ఇస్తాము ఈ వీడియో వీడియో కింద ఇస్తాము సో ఇప్పుడు విషయానికి వస్తే క్రైస్తవంతో ఉన్న ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే క్రైస్తవం విగ్రహారాధనకు బాగా వ్యతిరేకం అంటే క్రైస్తవం గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా సరే ఈ ఈ విషయం తెలుస్తుంది అందరికీ వీళ్ళు ఏంటంటే క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే విగ్రహారాధన అన్ని పాపాల్లో కల్లా పెద్ద పాపం అని చెప్తారు పోని అంత పెద్ద పాపం అవడానికి విగ్రహారాధన కారణం ఏంటి అని ఎత్తితే దానికి పెద్ద కారణం అయితే ఇంకా కనిపించదు మా అయితే ఏమంటారంటే దేవుడికి రూపం లేదు దానికి మీరు ఒక రూపాన్ని ఆపాదించి ఎలా పూజిస్తారన్నది ఒక మాట రెండోది ఏంటంటే మీరు సృష్టికర్తని పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు అనేది ఒకటి పోనీ అవి రెండు కూడా వాస్తవాలే అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అది నిజమే కాదా పక్కన పెడదాం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అవి నిజాలు అనుకుందాం పోనీ నిజాలు అనుకున్నా సరే అది ఊళ్ళకు ఊళ్ళని దేశాలకి దేశాలని జాతులకు జాతులని సంస్కృతులకు సంస్కృతుల్ని చిన్నపిల్లలు స్త్రీలు అనే తేడా కూడా లేకుండా చంపేసే అంత భయంకరమైన పాపమా మహా అయితే సరే ఏదో అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళకి ఏదో మంచి చెప్పి మనం వీళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఎవరైనా అనుకుంటే ఆ విషయాన్ని నిజంగా నూటికి నూరు శాతం నమ్మిన వాళ్ళు మనం దాన్ని అంగీకరించవచ్చు అంటే వాళ్ళ దృక్పథంతో చూస్తే హిందూ ధర్మం ప్రకారం అయితే విగ్రహారాధన నూటికి నూరు శాతం సరైన మార్గం నిజానికి ఇంకా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుని చేరుకోవడానికి ఉన్న అతి సులువైన మార్గాల్లో ఒకటి విగ్రహారాధన సరే అది వేరే చర్చ అక్కడికి మనం వెళ్ళద్దు ఇప్పుడు సో అయితే భారతదేశానికి వచ్చినప్పటికీ ఏముంటుంది పరిస్థితి మన దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందిలో దాదాపుగా వంద కోట్ల పైగా ప్రజలు విగ్రహారాధన చేస్తారు మరి విగ్రహారాధన ఒక సంస్కృతి అంటే వంద కోట్ల మంది విగ్రహారాధకులు ఉన్న ఒక దేశానికి మీరు వచ్చి విగ్రహారాధన భయంకరమైన నేరం విగ్రహారాధన చాలా పెద్ద తప్పు కాబట్టి విగ్రహాలను కూల్ చేయాలి లేకపోతే విగ్రహారాధన చేసే వాళ్ళని అన్నట్టుగా దానికి ప్రోత్సహించే వాక్యాలున్న ఒక గ్రంథాన్ని అంటే బైబిల్ అనే గ్రంథాన్ని మనకి బైబిల్లో ఇటువంటి వాక్యాలు చాలా కనిపిస్తాయి ఎవరికైనా సందేహం ఉంటే బైబిల్ మొత్తం చదవగలిగితే ఓకే మీరు చదవలేని పక్షంలో కరుణాకర్ సుబ్బురు గారు రాసిన రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ రెండు పుస్తకాల్లో ఆ రెండు పుస్తకాలు చదివితే ఆయన పూర్తిగా బైబిల్ రిఫరెన్సెస్తోని ఆ పుస్తకాలను రాశారు అందులో ఈ అంశాన్ని కూడా ఆయన టచ్ చేశారు కాబట్టి ఎవరైనా చదివి ఆ పుస్తకాన్ని చదివి అవి ఆయన చెప్పినా నిజమా కాదా అటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయా లేవా అనేది మీరు బైబిల్ కొనుక్కోకపోయినా పర్లేదు ఆన్లైన్లో అయినా సరే బైబిల్స్ మనకి దొరుకుతాయి మీరు అవి సరి చూసుకోవచ్చు సో ఇక్కడ సమస్య ఏమవుతుంది ముందు చెప్పినట్టు వంద కోట్ల మంది విగ్రహారాధకులు ఉన్న దేశానికి నువ్వు వచ్చి విగ్రహారాధన తప్పు విగ్రహారాధనకు భయంకరమైన నేరం చాలా పెద్ద తప్పు ఆ విగ్రహారాధన చేసే వాళ్ళు అందరూ నరకానికి పోతారు అలాంటి ఇలాంటి పిచ్చి మాటలు చెప్తే అది విగ్రహారాధన చేసే వాళ్ళకి దానివల్ల మనస్తాపం కలగదా దానివల్ల ఇబ్బంది కలగదా దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ రావా దానివల్ల వివాదాలు చెలరగవా దానివల్ల హింస జరగదా అటువంటి ఒక దేశంలోనే వంద కోట్ల మంది పైగా విగ్రహారాధన చాలా ముఖ్యం మన జీవితంలో విగ్రహ అంటే మనం ప్రతిరోజు హిందూ ప్రతిరోజు కూడా దాదాపుగా ప్రతిరోజు విగ్రహారాధన చేస్తాం మనం అంటే మన ఇళ్ళల్లో ఫోటోలు ఉంటాయి ఫోటో ఫోటో పెట్టుకొని భగవంతుని మనం పూజిస్తాం వెండి విగ్రహాలు కావచ్చు లేకపోతే ఇంట్లో వేరే పటాలు పెట్టుకొని మనం పూజిస్తాం వాటికి నైవేద్యం ఆరతిస్తాం ధూప దీప నైవేద్యాలతో మనం చాలామంది పూజలు చేస్తాము మన మన దేవాలయాల్లో అదే జరుగుతుంటుంది సో భారతదేశం మొత్తం కూడా అడుగడుగున విగ్రహారాధన జరుగుతుంది మరి అటువంటి దేశంలోకి మీరు వచ్చి విగ్రహారాధన పెద్ద తప్పు విగ్రహారాధన చాలా నేరం విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ నరకానికి పోతారు విగ్రహారాధన చేసిన సంస్కృతుల్ని నాశనం చేసేయాలి విగ్రహారాధన చేసిన అనే అనే ఒక ఇటువంటి ఒక హింసాత్మకమైన ఇటువంటి ఒక మూర్ఖమైన వాదనని మనం తీసుకొస్తే అటువంటి ఒక వాదన ఏ విధంగా మనం అంగీకరించగలం నిజానికైతే అంగీకరించకూడదు ఎందుకంటే మీరు వీళ్ళ కారణాలు వెతికితే మిగతా దేశాల్లో వీళ్ళు సంస్ అక్కడ జాతుల్ని అక్కడ సంస్కృతుల్ని భాషల్ని అక్కడ మతాలని నాశనం చేసేయడానికి వాళ్ళు చూపించిన ప్రధాన కారణం కూడా విగ్రహారాధన ప్రధాన కారణాల్లో ఒకటి విగ్రహారాధన మీకు నే మీకు పోయిన వీడియోలో కూడా మీకు చెప్పే హింసకు దారితీసింది అనేది మీరు ఒకసారి చూస్తే కొన్ని కోట్ల మంది మనుషుల్ని చంపేశారు అంటే విగ్రహారాధనకి వ్యతిరేకం అనేది ఎంత హింసకు దారితీస్తో మీరు పోయినసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు నిజానికి ఇప్పుడు మనం మనం ఈవెన్ క్రైస్తవ మీరు ఎవరైనా క్రైస్తవులను అడిగినా సరే దీనికి ఇంత తీవ్రంగా కోట్ల మంది చంపేయడానికి దారి తీసేంత దారుణమైన హింస చేయాల్సినంత పెద్ద నేరం విగ్రహారాధన అని వాళ్ళ కారణాలు కూడా చెప్పవు వాళ్ళ కారణాలు నిజం అనుకున్నా సరే చెప్పవు సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక దొంగల ముఠ ఒక దోపిడీ దొంగల ముఠ జనాల మీద పడి దోచుకు తినేయటానికి ఒక కారణంగా ఈ విగ్రహారాధనని సృష్టించారు అంటే ప్రపంచంలో అందరూ విగ్రహారాధకులే ఉన్నారు ప్రతి ఊరిని దోచుకోవడానికి ప్రతి ప్రాంతాన్ని దోచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని ఒక కొత్త జస్టిఫికేషన్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి అందరూ చేసే పని ఒక మనం తీసుకొచ్చి దాని నేరం అనేస్తే సరిపాయ వీడు ప్రతి ప్రాంతానికి వెళ్ళటం అక్కడ ప్రాంతాన్ని దోచుకు తినేయటం ఆ ప్రాంతం మీద దాడి చేయటం అక్కడ ఆడ ఆడవాళ్ళని లేదు చిన్నపిల్లలని లేదు చంపేయటం అక్కడ అక్కడ ఆస్తులు మొత్తం దోచేసుకోవడం స్త్రీలను మానభంగాలు చేయటం ఇలా చేయాలనుకోండి ప్రతి ప్రాంతానికి వెళ్ళి దానికి కొత్త కొత్తగా ఒక కారణాన్ని చూపెట్టాలంటే కష్టం కాబట్టి ప్రపంచంలో అందరూ విగ్రహారాధకులే కాబట్టి విగ్రహారాధక నేరం అనేసి మనం కనుక ఒక 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 మూర్ఖత్వాన్ని ఒక మూఢనమ్మకాన్ని గనుక ప్రజల్లో వ్యాపింపజేస్తే ఒక వర్గం చేస్తే ఆ వర్గం వాళ్ళకి మిగతా వాళ్ళని దోచుకోవడానికి ఒక జస్టిఫికేషన్ దొరికినట్టు అవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్క మనిషి వాడు ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి వాడు చేసే దరిద్ర పనులన్నిటికీ కూడా వాడికంటూ ఒక కారణం ఉంటుంది మీరు ఎంత దరిద్రై ఎంత నీచమైన పనులు చేసే వ్యక్తినైనా అయినా సరే మీరు ఇటువంటి ఒక అభిప్రాయం ఐ మీన్ జస్టిఫికేషన్ మనం చూడతాయి ఇప్పుడు దావుద్ ఇబ్రహీం లాంటి వాడి దగ్గరికి వెళ్ళినా వసామ బిన్ లాడన్ లాడెన్ లాంటి వాడి దగ్గరికి వెళ్ళినా సరే వాడు చేసే పనులకి వాడి దగ్గర ఒక కారణం ఉంటుంది ఇగో నేను ఈ పలానా పలానా కారణం వల్ల నేను ఈ పని చేసే మన సినిమాల్లో చూస్తుంటాం నువ్వు దొంగ ఎందుకు ఏవారు అంటే కనుక ఏదో చిన్నప్పుడు మా అమ్మకి ఏదో ఒంట్లో బాగలేదు నేను మందుల షాప్కి వెళ్ళాను వాడు మందులు ఇవ్వలేదు కాబట్టి దొంగతనం చేశాను అప్పటి నుంచి నేను దొంగనయ్యా చెప్పి ఇలాంటి కారణాలు అనమాట అలాగా ప్రతి నీచమైన పని చేసేవాడికి కూడా వెనకాల వాడు ఒక ఆత్మవంచం చేసుకొని నమ్మేసి దాన్ని ఆధారం చేసుకొని వాడు చేసే మిగతా ఏదో పనులని చేస్తున్నాడు అనమాట అలా సృష్టించబడిందే కానీ విగ్రహారాధనకి వ్యతిరేకత అనేది దీనిలో ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ ఏమీ లేవు ఇన్ని రకాల భిన్న మార్గాలు ఉన్నా సరే ఎందుకు భారతదేశంలో అది కనిపించట్లేదు ఎందుకంటే అవతల వాళ్ళని అభిప్రాయాన్ని గౌరవించడం అనే ఒక సంస్కృతి మన దేశంలో ఉంది అది నాగరికత లక్షణం అది నువ్వు నమ్మేది నువ్వు నమ్ముతూ అవతల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది నువ్వు అది నమ్ము నమ్మకపో అవతల వాడికి వాడికంటూ ఒక అభిప్రాయం ఉండే ఉంచుకునే హక్కు వాడికి ఉంది అవతల అభి అవతల ప్రతి వ్యక్తికి కూడా వాడికంటూ వాడి కొన్ని నమ్మకాలు ఉంటాయి వాడి వాడి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ నమ్మకం వాళ్ళది అని అవతల వాళ్ళకి ఒక నమ్మకం ఒక అవతల వాడి నమ్మకాన్ని నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒక దాన్ని నమ్మే హక్కు అవతల వాడికి ఉంది అన్న నిజాన్ని గౌరవించడం అనేది దాన్ని అంగీకరించడం అనేది నాగరికత లక్షణం క్రైస్తవం లాంటి మూర్ఖత్వ మూర్ఖ సిద్ధాంతాలు అంటే ఐడియాలజీ అని మీకు పోయిన సార్ చెప్పాను అటువంటి వాటిల్లో ఇది ఉండదు అంటే ఇదో ఒక చిన్న సామెత లాంటిది ఉంటుంది ఇంగ్లీష్లో అనమాట వే ఆర్ హైవే అని అంటే ప్రతి ఒక్కరు నా మార్గంలోనూ నడవాలి నా మార్గం మాత్రమే సరే అనే మూర్ఖత్వం నుంచి వచ్చిందే ఈ విగ్రహారాధనకు వ్యతిరేకం కూడా ఇదొక ఇదొక కారణం రెండోది ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే చాలామందికి తెలుసు హిందువులకి మనకేంటంటే కర్మ పునర్జన్మ అవి అనేవి మనకి చాలా చాలా కీలకం కర్మ పునర్జన్మ అంటే ఏంటి సింపుల్గా అంటే చాలా సరళంగా చెప్పాలి అంటే కనుక నువ్వు నీ నీకు లభించే ఫలితం నువ్వు చేసిన పనిని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఏ పని అయితే చేసావో దానికి తగ్గ ఫలితం అనుభవిస్తాం అంటే దాని ఫలితం నీకు వెంటనే రాకపోవచ్చు ఒక్కోసారి ఫలితం వెంటనే రావచ్చు ఒక్కొక్కసారి ఫలితం కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు ఒక్కొక్కసారి ఫలితం కొన్ని జన్మల తర్వాత రావచ్చు ఇప్పుడు కర్మ పునర్జన్మని నమ్మేవాడు ఏమనుకుంటాడు ఈ రోజు నేను పాపం చేస్తే కనుక దానికి తగ్గ ఫలితాన్ని భగవంతుడు నాకు ఇస్తాడు అని నమ్ముతాడు దానివల్ల ఏమవుతుంది సహజంగానే పాపం చెయ్యాలి అంటే ఒక భయం ఉంటుంది అంతే కదా ఇప్పుడు నేను ఒక ఈ రోజున ఒక పాప పని చేస్తే ఒక దొంగతనం లేకపోతే ఒకరిని మోసం చేయటం లేకపోతే ఒకరిని హింసించటం లేకపోతే ఇంకొక ఒకరి మీద దాడి చేయటం ఇలాగ ఏదైనా నేను ఒక రకమైన పాపం కనుక చేస్తే ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే దానికి తగ్గ ఫలితాన్ని నేను ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఇవాళ్ళో రేపో అనుభవించి తీరాలి నూటికి నూరు శాతం లేకపోతే నరకంలోనో అనుభవించి తీరాలి అని కనుక నేను త్రికరణ శుద్ధిగా నమ్మితే నేను పాపం చేయడానికి అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి ఇది సైద్ధాంతికంగా చూసినప్పుడు సరే ఇది సైద్ధాంతికంగా మాత్రమే కాదు ఒకసారి మనం గణాంకాల గణాంకాల ప్రకారం కూడా చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు అమెరికాని తీసుకుందాం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా ఒకటి అక్కడ వ్యవస్థలు కూడా చాలా బలంగా ఉంటాయి అంటే న్యాయ వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు మన దేశం కంటే చాలా అద్భుతంగా పనిచేస్తే చాలా బలంగా ఉంటాయి అంటే నేరం కనుక చేస్తే శిక్ష పడటానికి చాలా ఎక్కువ అవకాశాలున్న దేశాల్లో అదొకటి నేరం చేస్తే కనుక శిక్ష పడటానికి శిక్ష పడుతుంది అనే భయాన్ని అమెరికన్ వ్యవస్థలు కలిగించినట్లుగా భారతదేశంలో వ్యవస్థలు కల్పించలేవు అయినా సరే నేరాల సంఖ్యను కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో దాదాపుగా అన్ని నేరాలు దాదాపుగా అన్ని నేరాలు కంటే చాలా తక్కువ ఉంటాయి ముఖ్యంగా మానభంగాల సంగతి తీసుకుంటే దాదాపుగా మనకంటే అమెరికాలో మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఇక అమెరికా కాకుండా మిగతా ఐరోపా దేశాలు తీసుకుంటే ఫ్రాన్స్ జర్మనీ మన స్వీడన్ ఇలాంటివి తీసుకుంటే ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై రెట్లు కూడా ఎక్కువ ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి నేరాలు మరి ఎందుకు ఇలాగ ఉంటుంది ఎందుకు ఇలాగా ఉంటుందంటే ప్రతి భారతీయుడు అంటే ప్రతి ఒక్కళ్ళని మనం నేను చెప్పలే దాదాపుగా అందరూ కూడా కర్మసిద్ధాంతాన్ని నమ్ముతారు వా డబ్బులు మనకు ఎందుకు లేరా ఎందుకు లేవా అన్ని దేవుడు చూస్తుంటాడు మనం ఇప్పుడు ఈరోజు పాపం చేసినా సరే రేపు తప్పించుకోలేము ఇలాంటి మాటలు భారతీయులకి దాదాపుగా వాడుక భాషలోకి వచ్చేసేవి కర్మ పునర్జన్మ అనేవి దాదాపు వాడుక భాషలోకి వచ్చేవి దీనివల్ల ఏమవుతుందంటే నేరాల సంఖ్య చాలా అదుపులో ఉంటుంది పోనీ కొంతమంది ఏమంటారు అంటే ఆ భారతదేశంలో వ్యవస్థలు ఇంకా అంత బలంగా లేవు కాబట్టి నేరాలు చేసినా సరే అవి చాలా వరకు బయటకు రావు అనేసి అంటారు అందులో నిజం లేకపో లేకపోలేదు కొంతవరకు నిజమే అయితే ఒకటి ఏ నేరాలైనా సరే దాయ కానీ హత్యల్ని మాత్రం దాయలేము ఎందుకంటే డెడ్ బాడీ బయటపడిపోద్ది బలగా తరేపాయిన సరే తొంభై తొమ్మిది శాతం కేసుల్లో కొన్ని హత్యల 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 గణాంకాలు చూసినా సరే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో తక్కువే ఉంటాయి సరే పొంది అది కూడా పక్కన పెడదాం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం జపాన్ తీసుకోండి నేరాలు జరిగినా సరే బయటపడవు అన్న ఒక ఆరోపణని జపాన్ మీద అయితే చేయలేం కదా ఎందుకంటే జపాన్ కూడా అభివృద్ధి చెందిన దేశమే అమెరికా దేశాల లాగే అక్కడ కూడా వ్యవస్థలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అక్కడ అమెరికా వంటి దేశాల్లో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో ఈ ఈ విషయానికి సంబంధించి జపాన్లో కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అక్కడ గణాంకాలను కనుక చూసినట్లయితే ప్రపంచంలో నేరాలు అతి తక్కువగా జరిగే దేశాల్లో జపాన్ ఒకటి చాలా చాలా తక్కువ నేరాలు జరుగుతాయి అక్కడ అంటే అమెరికాతో పోల్చి చూసినట్లయితే చాలా చాలా నేరాలు అమెరికాలో వంద జరిగితే ఇక్కడ పదే జరుగుతాయి జపాన్లో కూడా కర్మసిద్ధాంతాన్ని నమ్ముతారు ఎందుకు జపాన్లో కూడా బౌద్ధం చాలా బలంగా ఉంది ఈ రోజుకి కూడా ఈవెన్ చైనాలో ఉంది థాయిలాండ్ ఉంది ఇలాగ ఆసియాలో చాలా దేశాల్లో బౌద్ధం ఉంది మరి బౌద్ధం కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది అంటే క్రైస్తవం ఏం చేస్తుంది అంటే మీకు క్రైస్తవ సిద్ధాంతం గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళకి ఏం తెలి తెలిసేది ఏంటంటే క్రైస్తవంలో పునర్జన్మ అనేది ఉండదు కర్మసిద్ధాంతం లేదు కాబట్టి వాళ్ళు ఏమంటారు ఒకటే జన్మ చచ్చిపోయిన తర్వాత ఏదో స్వర్గం లేదా నరకం ఈ స్వర్గం నరకం అని ఏది నిర్ణయిస్తుంది నువ్వు ఏ మతం వాడివి నువ్వు చచ్చిపోయే నాటికి ఏ మతానికి చెందినవాడివి అనేది నిర్ణయిస్తుంది అనమాట అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఎనభై సంవత్సరాల బతికి ఎనభై సంవత్సరంలో చచ్చిపోతే వాడు చచ్చిపోవడానికి రెండు రోజులు ముందు క్రైస్తవంలోకి మారినా సరే వాడు ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి ఇప్పుడు పొద్దున ధావత్ ఇబ్రహీమా ఉండడు అనుకోండి వాడు ఎంత దుర్మార్గుడైనా సరే క్రైస్తవం ప్రకారం వాడు ప్రస్తుతానికి ముస్లిం కదా క్రైస్తవం ప్రకారం వాడు చచ్చిపోయి రెండు రోజులు ముందుగా క్రైస్తవుడిగా మారిపోతే వాడికి స్వర్గమే లేకపోతే ఇప్పుడేదో ఒక ఇప్పుడేదో సద్గురువు లాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని కోట్ల కొన్ని కోట్ల కోట్ల చెట్లు నాటారు ఆయన కొన్ని వందల వేల లక్షల మందికి అన్నదానాలు అవి చేస్తుంటారు సో చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు సద్గురు కావచ్చు శ్రీశ్రీ కావచ్చు ఇలాంటి వాళ్ళు రా వివేకానందుని తీసుకోండి లేదా మహాత్మా గాంధీ తీసుకుని లేదా ఠాగూర్ గారు తీసుకోండి లేదా సుభాష్ చంద్రబోస్ తీసుకోండి అల్లూరు సీతారామరాజు తీసుకోండి వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు దేశానికి కావాల్సిన పనులు చేసిన వాళ్ళు ప్రజలకు ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసిన వాళ్ళు క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు చనిపోయినాటికి హిందువులు కాబట్టి క్రైస్తవులు కాదు కాబట్టి వీళ్ళందరూ నరకానికి పోతారు మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమవుతుంది ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారం స్వర్గానికి వెళ్తాం లేదా స్వర్గానికి వెళ్తాం స్వర్గానికి వెళ్ళడానికి ఏం చేయాలి క్రైస్తవుడు అయితే చాలు అంటే నువ్వు చేసే మంచి పనులతోనే మంచి పనులు చెట్టు పనులతోనే సంబంధం లేదు కదా అంటే క్రైస్తవంలో కూడా నువ్వు మంచి పనులు చేయమని చెప్తారు కానీ అది ఆబ్లిగేషన్ కాదు అంటే నువ్వు మంచి పనులు చేయకపోతే దానివల్ల నీకు వచ్చే నష్టమే లేదు ఒక సలహా అంతే నువ్వు కొన్ని మంచి పనులు చేయని పైగా మా మంచి పనులు కూడా వాళ్ళు మత మార్పిడి ఉపయోగించుకుంటారు అది వేరే సంగతి అది పక్కన పెడదాం అంటే ఏంటి యథావాత చెప్పేది ఏంటంటే నేను క్రైస్తవం అనేది ఏం చేస్తా అంటే మనిషిలో పాపభీతిని కలిగించదు మనిషిలో పాపభీతిని కలిగించదు జపాన్లోనే ఒక సామెత ఉండేదట ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం ఆ సామెత ఏంటంటే హిందువు అబద్ధం ఆడడు అనేది ఒక సామెత ఒక వ్యక్తిని మనం వీడు చెడ్డవాడు వీడు మంచోడు కాదు అని అనుకో అని 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 మనం కనుక ఒక తీర్మానానికి రావాలంటే చాలా తక్కువ సమయం పడుతుంది వాడొక రెండు ఏదో పనులు చేస్తే చాలు మనం వీడు ఎదవా అని చెప్పేసి మనం నిర్ణయానికి వచ్చేస్తాం కానీ అదే ఒక మనిషిని మనం పూర్తిగా నమ్మాలి అంటే అంటే వీడు చాలా మంచోడు చాలా నిజాయితీ పరుడు వీడు నమ్మదగ్గ వ్యక్తి అని కనుక మనం ఒక వ్యక్తిని మనం అనుకోవాలంటే చాలా కాలం పడుతుంది ఎవరికైనా సరే అటువంటిది మరి ఎక్కడో దూరంగా ఉన్న ఇంకొక దేశంలో ఒక జాతి జాతి మొత్తం అంటే కొన్ని కోట్ల మంది వీళ్ళు అసలు అబద్ధమే ఆడరు అంటే బేసికల్గా చెప్తుంది ఏంటంటే హిందువులు చాలా నిజాయితీ పొరులని అని ఒక అభిప్రాయం ఒక దూరదేశంలో కలిగింది అంటే ఒక వ్యక్తి మీద మనకు అటువంటి అభిప్రాయం కలగటానికి సంవత్సరాలు పడితే మరొక దూరదేశంలో ఒక జాతి మొత్తం మీద అటువంటి అభిప్రాయం ఏర్పడడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టు ఉండాలి అది నిజం కాకపోతే అటువంటి ఒక సామెత రావడానికి అవకాశం ఉందా లేదు ఇది ఎందుకు జరిగింది భారతదేశంలో ఉన్న ప్రజలందరే ఉన్న ప్రత్యేకంగా తయారు చేయబడ్డారా లేదు కదా కాబట్టి మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్ల పునర్జన్మ నమ్మడం వల్ల పాప భీతి అనేది ఒకటి ఉంటుంది క్రైస్తవం ఏం చేస్తుంది పాప భీతిని కలిగించదు కాబట్టి ఏమవుతుంది వ్యవస్థలు బలంగా ఉన్న దేశాల్లోనే నేరాలు అంత ఎక్కువ ఉంటే ఇక వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మొత్తం క్రైస్తవులే అలాగే దక్షిణ అమెరికాలో ఉత్తర అమెరికాలో కూడా అనుకోండి దక్షిణ అమెరికా దేశాల్లో కూడా దాదాపుగా అంతా క్రైస్తవమే ఇక్కడ కనుక నేరాల సంఖ్యను చూసినట్లయితే అంటే ఇప్పుడు బ్రెజిల్ కావచ్చు అర్జెంటీనా కావచ్చు ఇవేంటంటే సుమారుగా భారతదేశం లాంటి దేశాలే వ్యవస్థలు కూడా మనలాగే ఉంటాయి అక్కడ మనతో పోల్చి చూసినప్పుడు చాలా నేరాలు పది పదిహేను ఇరవై రెట్లు ముప్పై రెట్లు ఎక్కువ నేరాలు జరుగుతుంది అక్కడ ఇక ఆఫ్రికాల సంగతి అయితే ఇక చెప్పనే అక్కర్లే సో ఏంటి స్వతహాగా మనిషికి పాపభీతి కలిగించడంలో క్రైస్తవం నూటికి నూరు శాతం విఫలం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి కర్మసిద్ధాంతం లేదు కాబట్టి తర్వాత అంశం అంటే క్రైస్తవ వృద్ధికి ఆ సమాజంలో పేదరికం అజ్ఞానం ఉండడం తప్పనిసరి ఒక పాస్ట్ ఉంటాడు అవి ఏంటంటే వాళ్ళు లేకపోతే క్రైస్తవులు ఉంటారు ఇప్పుడు సమాజంలో చాలామంది క్రైస్తవులు ఉంటారు మనందరికీ కూడా క్రైస్తవుల్లో స్నేహితులు ఉంటారు కదా క్రైస్తవాన్ని వ్యతిరేకించిన మాత్రంలోనే క్రైస్తవు ఉండి వ్యతిరే వ్యతిరేకించం కదా సో ఇలా ఏంటంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదో ఉదాహరణకి నాకు ఏదో కష్టం వచ్చింది అనుకోండి కష్టంలో అన్నాడు ఎవడు ఉంటాడు ప్రతి ఒక్కడికి మనిషి అన్న తర్వాత మనకి పుట్టినకాడి నుంచి చచ్చిపోయే వరకు ఏవో కష్టాలు ఉంటాయి అయితే కష్టాలు మారచ్చు కానీ కష్టాలు అయితే ఉంటాయి ఈరోజు ఒక ఎక్కువ కష్టం ఉంటుంది ఒక రెండు రోజుల తర్వాత నెల రోజుల తర్వాత సంవత్సరం తర్వాత తీరుతుంది మళ్ళీ కొత్త కష్టాలు వస్తే మళ్ళీ తీరుతుంది మళ్ళీ కొత్త కష్టాలు వస్తే మళ్ళీ తీరతాయి ఇది కామను సుఖం దుఃఖం అనేది మానవ జీవితంలో సహజం సో ఇప్పుడు ఏం చేస్తారు ఏదో కష్టం ఉంది ఉదాహరణకి నేను ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగలేదు లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఏదో ఒంట్లో బాగోలేదు కష్టం వచ్చింది అరే మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు తగ్గట్లేదు తగ్గట్లేదని చెప్పి వాళ్ళు ఏదో పాపం ఇబ్బంది పడుతున్నాడు అతను ఆ టైంలో అతనికి ఒక క్రైస్తవుడు స్నేహితుడు ఉంటాడు అనమాట లేకపోతే పాస్టర్ వాడు ఎవడు ఉంటాడు అరే నేను పని చేస్తాను మీ అమ్మగారు మీ మీ నాన్నగారికి ఇలాగా ఒంట్లో బాగాలేదు కదా నేను దేవుడికి ప్రార్థన చేస్తాను అంటాడు అయితే మన దరిద్రం ఏంటంటే హిందువుల్లోని మనకున్న అతిపెద్ద బలహీనత ఏంటంటే మనం అన్ని దేవుళ్ళు ఒకటే అన్న ఒక భ్రమలో మనం ఉంటాం అన్ని మతాల ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే అన్న ఒక భ్రమలో ఉంటాం కాబట్టి ఏమనిపిస్తే సరే ఇప్పుడు తప్పే ఉంది ఇందులో ఏసుక్రీస్తుకు ప్రార్థన చేస్తాను అన్నాడు చేస్తే చేయని సరేలేరా చేరా అంటాం చేసినప్పుడు ఏమవుతుంది ఉదాహరణకు ఒక పాస్ట్ ఉండడం అనుకో నెలకు ఒక పదిహేను మందికి ఇట్లా ప్రార్థనలు చేశారు అనుకోండి ఏమవుతుంది ఆ పదిహేను మందిలో నలుగురుకో ఐదుగురుకో పది మందికో కష్టాలు తీరతాయి కదా దానికి ప్రార్థన తేని సంబంధం ఉండదు అది వేరే సంగతి మామూలుగానే తీరతాయి కష్టాలు ఏ మనిషికి కష్టాలు పర్మనెంట్గా ఉండిపోవు కదా తీరతాయి తీరినప్పుడు ఏమవుద్ది ఒక ఐదుగురుకు ఆరుగురికి తీర్నీ అనుకుందాం ఒక పది మందికి చేశారనుకుందాం ఒక ఐదుగురికి తీర్నీ అనుకున్నాం ఈ ఐదుగురు దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసేనా ప్రార్థన వల్లనే తీరే అని చెప్తున్నారు చెప్పినప్పుడు ఏమవుతుంది ఒక ఇద్దరు ముగ్గురు బుట్టలు పడతారు కదా ఏమవుతుంది అప్పటి నుంచి వాడు చర్చికి వెళ్తాం మొదలు పెడతారు అంటే వీడికి ఏంటి క్రైస్తవ సిద్ధాంతంలో ఓనమాలు కూడా తెలియదు చర్చికి వెళ్ళే నాటికి కానీ క్రైస్తవాన్ని మాత్రం నమ్మేస్తారు అంటే ఎట్లా ఇష్టదేవత అనమాట ఇప్పుడు చాలామంది మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నా సరే కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కొంతమందికి రాముడు అంటే ఇష్టం కొంతమందికి శివుడు అంటే ఇష్టం అట్లా మిగతా వాళ్ళ మీద ద్వేషమే ఉండదు కానీ నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అంతే అట్లా ఇష్టదేవతకి వేసి ప్రవేశిస్తారు ముందల మనుషుల మనసుల్లోకి ఇళ్లలోకి అయితే మిగతా వాటికి వీటికి తేడా ఏంటంటే ఇదొక ఇదొక ప్రత్యేక మతం ప్రత్యేక సిద్ధాంతం ఈ సిద్ధాంతాలకి సిద్ధాంతాలు ఏమీ ఎవరికి తెలియదు ఈ మొదటి వెళ్ళే వాళ్ళకి అంటే ముందు వాడు క్రైస్తవాన్ని నమ్మి దాని తర్వాత క్రైస్తవ సిద్ధాంతాన్ని తెలుసుకుంటారు మీరు కావాలంటే ఎవరైనా క్రైస్తవులు మారినా అని ఎవడైనా సరే ముందు క్రైస్తవ సిద్ధాంతాన్ని మొత్తం తెలుసుకొని అంటే ఇప్పుడు ఇది జన్మపాప అను లేదా త్రైతమను ఇట్లాగే బోల్ సిద్ధాంతాలు ఉంటాయి వీటన్నిటిని తెలుసుకొని ఎవడని క్రైస్తవుడు మారుతా మారడు ముందు క్రైస్తవం మీద నమ్మకం పెంచుకున్న తర్వాత దాని తర్వాత క్రైస్తవ సిద్ధాంతాన్ని చెప్తున్నారు ఎందుకంటే నిజానికి ముందు సిద్ధాంతాన్ని తెలుసుకున్న తర్వాత క్రైస్తవుడు మారాలంటే బుర్ర ఎవడు మారడు అసలు ఎవడు మారడు సో ఏమవుతుంది అంటే అలాగే అంటే మన కష్టాలు చాలా వరకు ఏముంటాయి ఆర్థికపరమైన కష్టాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదనుకోండి బాగా డబ్బును ఉండదు చక్క ఏదో మంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు ఎలాగో నయం అవుతుంది సమస్యలు ఎలా అయితే ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఏదో అప్పులు ఉంటాయి అప్పులు గొడవలు ఉంటాయి ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఉద్యోగం ఉండదు ఇటువంటివన్నీ అవును ఉంటాయి సహజంగా దీనికి ఆర్థిక పరంగా డబ్బు లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణం అవుతుంది రెండోది ఏంటంటే అజ్ఞానం కారణం అవుతుంది అంటే ఏంటి ఏదైతే సమాజంలో అజ్ఞానం పేదరికం ఎక్కువ ఉన్నాయో ఆ సమాజంలోని క్రైస్తవంలోకి మారటానికి ఆ ప్రజలు అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే మీకు ఒకసారి మీరు ఒకసారి గణాంకాలు చూసినట్లయితే ఇప్పుడు మనం ఈవెన్ మన భారతదేశంలో చూసినట్లయితే మన దగ్గర చూసినా సరే పేద వర్గాల్లోనే ఎక్కువ మంది మాత్రం అలాగే ధనికులు మారట్లేదని నేను అన్నాను కానీ వందకు తొంభై మంది పేద వర్గాల్లోనే మార్పు మత మార్పిడి ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు దేశాల దేశాల లెక్కన చూసుకున్నా సరే ప్రపంచంలో ఆఫ్రికాలో పేదరికం చాలా ఎక్కువ అక్కడ ఎనభై నుంచి తొంభై శాతం క్రైస్తవులు ఉన్నారు అంటే దక్షిణ ఆఫ్రికా దేశాల్లో ఆఫ్రికా దేశాలు మొత్తం కూడా ఇస్లాం ఇప్పుడు అలాగే ఇప్పుడు మనం దక్షిణ అమెరికా దేశాలు తీసుకున్నాం అనుకోండి అక్కడ కూడా మొత్తం క్రైస్తవమే ఏంటంటే మధ్య మధ్యతరగతి అంటే భారతదేశం వస్తాయి అనమాట పూర్తిగా పేద పేద దేశాలు కావు అలాగని ధనిక దేశాలు కావు అవి అంటే మీకు ఇప్పుడు పెరుగు కావచ్చు చిలీ కావచ్చు అర్జెంటీనా కావచ్చు బ్రెజిల్ కావచ్చు హోనలులు కావచ్చు హోండరుస్ కావచ్చు ఇటువంటి దేశాలు అక్కడ ఏంటి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై డెబ్బై ఐదు శాతం కొన్ని దేశాల్లో అరవై శాతం కొన్ని దేశాలు ఎనభై శాతం అట్లా ఉంటుంది క్రైస్తవం అక్కడ మధ్యస్థంగా ఉన్నారు ఇప్పుడు అమెరికా లేకపోతే లాంటి ధనిక దేశాలు అంటే ఇంగ్లాండ్ కావచ్చు స్పెయిన్ కావచ్చు పోర్చుగీస్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు నార్వే స్వీడన్ ఇవన్నీ ధనిక దేశాలు ఇక్కడ చూస్తే ఏంటి కొంచెం అటు ఇటుగా యాభై శాతం క్రైస్తవులు ఉన్నారు అంటే ఏంటి ఒక ఒక సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ క్రైస్తవం బలహీనపడుతూ ఉంటుంది ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు అప్పుడు ఆఫ్రికా దక్షిణ అమెరికా యూరప్ ఈ మూడింటిని చూసుకోండి ఈ మూడింటిని చూసుకుంటే పేదరికం ఆఫ్రికాలో ఎక్కువ ఉంది క్రైస్తవం ఎక్కువ ఉంది ఇక్కడ ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉంది దక్షిణ అమెరికా దేశాల్లో అక్కడ కూడా క్రైస్తవం డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉంది యూరోప్లో తీసుకుంటే ధనిక దేశాలు అవి ఆర్థికంగా బాగా ధనిక దేశాలు అక్కడ క్రైస్తవం దాదాపు నలభై ఐదు యాభై శాతం ఉంది చాలా వేగంగా పతనం అవుతుంది ఇది ఇలాగే కొనసాగితే కనుక ఒక ఇరవై పది సంవత్సరాలు దాదాపు ఇక్కడ క్రైస్తవం కనుమరుగైపోతుంది కాబట్టి ఒక సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ క్రైస్తవం పతనం అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంది ఆ సమాజాన్ని ప్రతి దేశ ప్రపంచంలో ఏ సమాజాన్ని అయినా సరే అజ్ఞానంలో ఉంచడానికి పేదరికంలో ఉంచడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పా రాజకీయ జోక్యం అని చెప్పి కాబట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళకి నిజంగా బలం ఉంటే వాళ్ళు ఎటువంటి రాజకీయ పార్టీలను వాళ్ళు ప్రోత్సహిస్తారు ఏ రాజకీయ పార్టీలైతే ఆ దేశాన్ని సమాజాన్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా అభివృద్ధి చెందనివ్వకుండా ఆ సమాజంలో జ్ఞానం విద్య లాంటివి పెరగకుండా చూసుకుంటేయో అటువంటి రాజకీయ పార్టీలకి వాళ్ళు మద్దతు ఇస్తారు కొన్ని రాజకీయ జోక్యం చేసుకునే స్థాయి అన్ని చోట్ల ఉండకపోవచ్చు కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎక్కడ కుదిరితే అక్కడ ఎటువంటి పనులు చేస్తారు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు తమిళనాడులో కుదంకుళంలోనే ఒక న్యూక్లియర్ రియాక్టర్ పెట్టడానికి మన్మోహన్ సింగ్ గారి సమయంలో బాగా ప్రయత్నాలు చేశారు ఇప్పటికీ పూర్తయినట్లేదు అది దానికి విపరీతంగా ఉద్యమాలు జరిగినాయి దాని వెనుక చర్చపాత్ర ఉంది అని అప్పట్లో బాగా బలమైన వార్తలు వచ్చినాయి ఎన్జిఓస్ చాలా విదేశీ ఎన్జిఓలు దాని మీద పనిచేసినాయి చెప్పి మన్మోహన్ సింగ్ గారే ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అలాగే ఈ మధ్య ఈ మధ్య స్టెర్లైట్ కర్మాగారం మో మూతపడిపోయింది స్టెర్లైటు కర్మాగారం ఏంటంటే భారతదేశంలో మనకు కావాల్సిన కాపర్ అంటే రాగి దాదాపుగా నాకు తెలిసినంతవరకు నలభై యాభై శాతం అక్కడే ఉత్పత్తి అవుద్ది ఇప్పుడు దాన్ని మూసిపారేశారు మూసేసినందువల్ల ఏమవుతుంది ఆ ప్రాంతంలో దాదాపు పదిహేను ఇరవై వేల మందికి ఉద్యోగాలు పోయినాయి పై పదివేల మంది అనుకుంటా అంటే పదివేల మందికి ఉద్యోగాలు పాటు అంటే పదివేల కుటుంబాలు రోడ్డు పడ్డట్టేగా అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో పేదరికం పెరుగుతుంది కదా అంటే ఏంటి పూర్తిగా దేశాన్ని అజ్ఞానంలో పేదరికంలో ఉంచగలిగితే ఆ పని చేస్తారు లేదనుకోండి కనీసం వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఉన్న స్థాయిలో అయినా సరే చేస్తారు ఇటువంటి ఉదాహరణలు మనకి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర మొత్తం ఎక్కడ చూసినా సరే ఇటువంటివి కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి క్రైస్తవ వ్యాప్తికి అజ్ఞానం పేదరికం అత్యవసరం అవి లేని సమాజంలో క్రైస్తవం వృద్ధి చెందదు ఈ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేశం హిందువులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది పక్కన పెడితే క్రైస్తవులు ఏ విధంగా నష్టపోతున్నారో కూడా చూద్దాం క్రైస్తవం అనేది ఏం అంటే మనిషిని ఈ కర్మకాండకి పూర్తిగా దూరం చేసేస్తుంది అంటే కర్మ పునర్జన్మ సిద్ధాంతాలు నమ్మరు కాబట్టి వాళ్ళు ఏ పుణ్య కార్యక్రమాలు చేయరు గుళ్ళగలరు పుష్కర స్నానాలు చేయరు ఏ అగ్నియాగాదులు చేయరు దాన ధర్మాలు చేయరు ఇవేమి చేయరు అంటే ఎవరైనా వ్యక్తిగతం కొంతమంది ఉంటే దాన ధర్మాలు వరకు చేస్తే చేస్తుండొచ్చులే కానీ మిగతా అవి చేయరు అలాగే మోక్షం లభించడానికి లేదా ముక్తి లభించడానికి వాళ్ళు కావాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా చేయరు అది చనిపోవడానికి ముందే కదా చనిపోయిన తర్వాత కూడా చేసే కర్మకాండ కూడా చేయరు పిండ ప్రధానం కావచ్చు సంవత్సరకాలు కావచ్చు ఇటువంటివి ఏవి చేయరు కాబట్టి ఆ జీవుడు ఆ జీవుడికి ముక్తి అనేది లభించదు మరి వీటికి ఎంతకాలం పడుతుంది ఎంతకాలం తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంకొక జన్మ లభిస్తుంది మళ్ళీ ఎంతకాలం తర్వాత వీళ్ళకి అవకాశం లభిస్తుంది అనేది మనకు తెలియదు సో మనిషికి అసలు మామూలుగా మానవ జన్మ లభించడమే చాలా దుర్భమ చాలా దుర్లభం ఎంతో కష్టం ఎంతో పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ లభిస్తుంటారు కాబట్టి మరి అటువంటి మానవ జన్మని వీళ్ళు ఏంటంటే పుణ్యానికి ఏమీ లేకుండా ఏదో మేము పలానా మతానికి చెందిన వాళ్ళం కాబట్టి మేము క్రైస్తవులం కాబట్టి దేవుడు మాకు నిత్య స్వర్గాన్ని చేస్తారనే ఒక మూఢనమ్మకాన్ని నమ్మటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నిటినీ వదిలేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది క్రైస్తవులుగా మారిన వ్యక్తి చాలా 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 ఎక్కువగా అంటే చాలా పెద్ద నష్టం వాళ్ళకి జరిగిపోతుంది ఇది క్రైస్తవులకు జరిగే నష్టం సరే ఇప్పటివరకు క్రైస్తవాన్ని మనం ఎందుకు విమర్శించాలి అనడానికి నేను రకరకాల కారణాలని మీకు చూపించాను ఇప్పుడు అసలు ఈ క్రైస్తవం అనే సమస్యకి సమస్యని ఎలా పరిష్కరించాలనేది కూడా ఒకసారి చూద్దాం దానికి అంటే ఇవే కారణం ఇవి ఇది మాత్రమే పరిష్కారాలు నేను చెప్పనులే కానీ నా బుద్ధికి తోచిన మేర నాకు తెలిసిన మేర నాకు అవగాహన ఉన్న మేరకు నేను కొన్ని పరిష్కారాలు సూచించదలుచుకున్నాను అందులో మొదటిది ఏంటంటే నాకు తెలిసింది ఈ క్రైస్తవ వ్యాప్తికి మత మార్పిడికి ఒక ముఖ్యమైన కారణం విదేశాల నుంచి వచ్చే నిధులు ఈ విదేశీ నిధుల్ని పూర్తిగా ఆపివేయటం ఒకటి రెండోది విదేశాల నుంచి చాలామంది వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ మతప్రచారం చేస్తుంటారు నిజానికి అది చట్టబద్ధం కాదు అంటే భారతదేశంలోకి వేరే దేశానికి చెందిన ఏ వ్యక్తులు కూడా వచ్చి చూసి వెళ్ళొచ్చు అది వేరే సంగతి కానీ బట్ ఇక్కడ మత ప్రచారం అనేది చేయకూడదు అది ఇల్లీగల్ చట్టబద్ధం కాదు దాన్ని కూడా పూర్తిగా ఆపేయాలి ఆ ఆ విషయంలోనే మన సంతోష్ అయ్యల్ స్వామిరాజులు గారు అతని తన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు చాలామందిని విదేశాల నుంచి వచ్చిన పాస్టుల్ని వెళ్ళి వాళ్ళు విదేశాలకి మళ్ళీ వాళ్ళ వీసాస్ బ్లాక్ చేయించడం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ వాళ్ళ తిరిగి వాళ్ళ స్వదేశాలకు పంపించేయడం వంటివి చాలా మంచి కార్యక్రమాలు చేశారు అటువంటివి కూడా బాగా పెరగాలి మూడు ముఖ్యంగా మనకు ఒకసారి చూసినట్లయితే మతం మారుతున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎస్సీ వర్గం నుంచే ఉంటారు అయితే రాజ్యాంగ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి ఎస్సీ నుంచి మతం కనుక మారినట్లయితే అతనికి ఆ ఎస్సీ స్టేటస్ పోతుందంటే అతను ఇంకా ఎస్సీగా ఉండడు షెడ్యూల్ క్యాస్ట్గా షెడ్యూల్ క్యాస్ట్ అనేది అతను ఉండదు అతను ఏమైపోతాడంటే అప్పుడు బీసీసీ అవుతారు ఎప్పుడైతే ఎస్సీ అనేది పోయిందో ఆ ఎస్సీ అనే రిజర్వేషన్ ఉండడం వల్ల దానివల్ల వచ్చే లాభాలు కూడా అతనికి వర్తించవు నిజానికి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే చాలామందికి తెలుసు వాళ్ళు సర్టిఫికెట్స్లో మాత్రం ఏం చేస్తారంటే మేము హిందువులనే చెప్పుకుంటారు ఎస్సీగానే ఉంచేసుకుంటారు దానివల్ల ఏమవుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు మతం మారినా కూడా చట్టబద్ధంగా వాళ్ళు బీసీసీ అవ్వాల్సింది వాళ్ళు ఆ పని చేయకుండా ఏం చేస్తున్నారు ఎస్సీలకు రావాల్సిన ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నింటినీ పొందుతున్నారో మనం వాటిని కనుక మనం ఆపగలిగినట్టయితే అంతే ఇప్పుడు కొంతమంది ఒక 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 వంద మందిన రెండు వందల మందిన ప్రభుత్వ ఉద్యోగులు కనుక మనం ఈ ఎస్సీ రిజర్వేషన్ని వాళ్ళు దొంగతనంగా ఉపయోగించుకుని క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా వాళ్ళని కనుక మనం ఉద్యోగాల నుంచి తొలగించగలిగినట్లయితే లేకపోతే వాళ్ళకి ఏవో వేరే ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ని మనం కనుక అటువంటి వాళ్ళు ఏవైతే లభించాయో ప్రభుత్వం నుంచి వాటన్నింటినీ మనం వెనక్కి తీసుకున్నట్టయితే అలాగే వెనక్కి తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని ఇలా మోసం చేసి చేశారు కాబట్టి ఈ పనులు దానికి తగ్గ శిక్షణని వాళ్ళకు అనుభవించేటట్టు కనుక మనం చేయగలిగినట్లయితే ఆ భయం ఉంటుంది అమ్మో మనం కనుక క్రైస్తవులుగా మారిపోతే మనకి ఎస్సీ బెనిఫిట్స్ పోతాయి అన్న ఒక భయం మనం కనుక కలిగి చేసినట్లయితే కనుక దానికి దానివల్ల కూడా మత మార్పులు ఆగుతాయి తర్వాత ఏంటంటే క్రైస్తవ వ్యాప్తికి ముఖ్యమైన ము చాలా ముఖ్యమైనది ఏంటంటే చర్చ్ ఈ చర్చిలు ఏంటంటే చాలా చర్చిలు అంటే ఈ ఈ రంగంలో పనిచేసేవాళ్ళు చర్చ్ రామకృష్ణ గారు అంటే వారు చాలా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా చర్చిలు ఎక్కువ శాతం ఎక్కువ శాతం చర్చిలు కూడా అక్రమ నిర్మాణాలే అంటే చట్టబద్ధంగా చర్చి నిర్మించడం చాలా కష్టం చర్చనే కాదు ఏదైనా సరే దానికి చట్టబద్ధంగా దానికి పోల్ అన్ని నియమ నిబంధనలు ఉంటాయి దేనికైనా సరే అలాగే వీటి నియమ నిబంధనలు పాటించకుండా ఏదో చిన్న చిన్న ఒక చిన్న గది పెట్టేస్తారు ఆ గదిలోని ప్రార్థన కోవటం అనేస్తారు చిన్న బోర్డు పెట్టేస్తు చర్చ అయిపోతుంది వాళ్ళకి ఏం విగ్రహ ప్రతిష్ట ఇలాంటివి ఏమీ ఏమి ఉండవు కాబట్టి చాలా సులభం చర్చని ఏర్పాటు చేయటం కూడా సో ఇటువంటి అక్రమ చర్చలు కనుక మనం తొలగించినట్లయితే తొలగించడమే కాకుండా అటువంటి అక్రమ చర్చలు నిర్మించడం వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షలు పడేలాగా మనం చూసినట్లయితే అది కూడా మత మత మార్పిడిని దాదాపుగా తగ్గిస్తుంది అయితే ఒక చర్చిలకి అనేది అంటే చర్చిలనే కాదండి మసీదు కావచ్చు దేవాలయం కావచ్చు శనగా కావచ్చు మన గురుద్వారా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇసలు ఏదైనా సరే చట్టబద్ధంగా నిర్మించకపోతే దాన్ని తొలగించేయాలి అందులో తప్పేం లేదు కాకపోతే దేవాలయం విషయంలో ఏంటంటే విగ్రహం ఉంటుంది కాబట్టి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కాబట్టి కొంత సమయం ఇచ్చి దాన్ని శాస్త్రోక్తంగా విగ్రహాన్ని తరలించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే నిర్మాణాన్ని తొలగించాలి ఇంకోటి ఏంటంటే చాలామంది మీరు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇది చాలామంది ఏంటంటే కొంతమంది మహానుభావులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాడు వాడు జలుబు మొట్టాలకు అన్ని నుంచి ఎయిడ్స్ వరకు స్టేజ్ మీద తగ్గించేస్తుంటాడు హాప్ హూప్ అంటాడు తగ్గించేస్తాడు తగ్గిపోతుంటుంది జనాలు ఏంటంటే ఒప్పుడు కుంటోడు కాలు ఉండవు వచ్చేస్తాడు స్టేజ్ మీదకి పీటు విషయాగా పరిగెట్టేస్తుంటాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇవన్నీ మోసాలే ఏమాత్రం కొంచెం బుర్ర ఉన్నా సరే ఏమాత్రం ఒక యాభై నలభై యాభై ఐక్యూ ఐక్యూ లెవెల్స్ ఉన్నా సరే వాడికి ఇదంతా మోసం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన దరిద్రం ఏంటంటే ప్రపంచంలో చాలామంది ఇది నిజమని నమ్ముతారు ఈ ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది మన దేశంలో మాత్రం ఇప్పటికీ అక్కడ అక్కడ జరుగుతున్న ఇట్లా ఉష్ అంటే వెనక్కి వెళ్ళి పడిపోవడం రోగాలు తగ్గిపోవడం ఈ డ్రామాలు అనమాట సో వీటిని ఇవి ఇవన్నీ కూడా ఇవి చట్టబద్ధం కాదు నిజానికి కొత్తగా చట్టాలు ఏం చేయగలరు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి వాటిని అమలు చేసి ఈ డ్రామాలు ఆపేయాలి తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ప్రవచనకర్తల సంఖ్య పెరగాలి ప్రవచనకర్తల సంఖ్య పెరగాలి ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఏంటి అన్న విషయం జనాలకు తెలియాలి కదా కనీసం ప్రతి గ్రామంలో కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అయినా సరే ఒక ప్రవచన కార్యక్రమం జరగాలి చిన్న చిన్న సత్సంగాలు జరగడం ఇటువంటివి కూడా జరగాలన్నమాట అటువంటివి జరిగినా సరే వాటి వల్ల ఏంటంటే ధర్మానికి దగ్గరగా ఉంటారు కాబట్టి మనుషులు మత మార్పిడికి అవకాశాలు తగ్గుతాయి రెండోది ఏంటంటే ముద్దు వ్యక్తిగ వ్యక్తిగత హోదాలో నేను ఒక చేస్తున్నాను అది ఏంటంటే సాంవేదం షణుఖ్ శర్మ గారు మా గురువు గారి పేరు మీద నేను ఏం చేశాను ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఒక గ్రూప్ కాదండి చాలా సమూహాలు మొత్తం మీద వాట్సాప్ టెలిగ్రామ్ కలిపి దాదాపుగా ముప్పై ఐదు వేల మంది దాకా ప్రస్తుతం సభ్యులు ఉన్నారు వాటిలో ఎవరైనా సరే చేరచ్చు అందులో నేను కింద లింక్స్ కూడా పెడతాను నేను ఈ వీడియోలో ఎవరైనా సరే ఆ లింక్ ఆ లింక్ ద్వారా ఆ లింక్స్ ద్వారా మీరు చేరొచ్చు దానిలో ఏం చేస్తున్నా అంటే ప్రతిరోజు కూడా పొద్దున ఒక పొద్దున ఒక చిన్న వీడియో సాయంత్రం వచ్చిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనమాట ఎందుకంటే అందరు ప్రవచనాలు గంట గంట ప్రవచనాలు పూర్తి చూడలేరు కాబట్టి రోజుకొక ఒక ఐదు నిమిషాలు వీడియో ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉండే వీడియోలు ఒక రెండు పంపిస్తాం సో వీళ్ళు ఏం చేస్తారు రోజు ప్రతిరోజు కూడా ఒక ఐదు పది నిమిషాల పాటు హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని విషయాలు భగవంతుడికి సంబంధించిన కొన్ని విషయాలు వింటూ ఉంటారు మనుషులు వీళ్ళందరూ కాబట్టి ఆటోమేటిక్గా అది 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 చేసే వ్యక్తులు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మత మార్పిడికి గురు అవ్వరు కాబట్టి మనం ఇటువంటి గ్రూప్స్లో మనం జనాలను చేర్పించినా సరే అది కూడా మనం ధర్మ పోరాటంలో భాగమే చాలా చిన్న విషయమే మీకు తెలిసిన వాళ్ళందరికీ జస్ట్ మీకు తెలిసిన ప్రతి గ్రూప్కి పంపించండి అందరినీ చేరమని చెప్పండి చేరతారు రోజు ప్రొఫెషనల్ వింటారు చాలు ఆ మాత్రం చేసినా చాలు అంటే ఇవే ఇవి మాత్రమే మార్గాలని నేను అనట్లేదు కానీ ఇలాగ ఇంకా చాలా ఉండొచ్చు నా బుద్ధికి వచ్చినాయి ముందుకు చెప్పిన నా బుద్ధికి వచ్చినాయి కొన్ని చెప్తున్నాను ఇటువంటి వాటి వల్ల మనం సమస్యని మనం క్రైస్తవం అనే సమస్యను పరిష్కరించవచ్చు ఒకసారి ఇప్పటివరకు విన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థం ఏంటో క్రైస్తవం అనేది ఎందుకు సమస్య అని ముఖ్యంగా ముందు మొదటి చెప్పినట్టు క్రైస్తవం అనేది ఒక ఐడియాలజీ అంటే ఐడియాలజీ అంటే మూర్ఖత్వం అంటే వాడు నాది మాత్రమే నిజం అందరు నా మార్గానికి రావాలంటాడు ఎప్పుడైతే నాది మాత్రమే నిజం నా మాత్రం నా మార్గానికే రావాలి అని అంటాడు నీది నిజం కాదు నాది నిజం అనేవాడు ఇంకోటి కాబట్టి ఆటోమేటిక్గా దానివల్ల స్పర్ధ దానివల్ల సమాజంలోనే హింస చెలరేయడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుందని కాదు హింస చెలరేగింది క్రైస్తవం వచ్చిన తర్వాత క్రైస్తవుల చేతుల్లోనే కోట్ల మంది చంప చంపబడ్డారు ముందే చెప్పాను ఉత్తర దక్షిణ అమెరికాలో దాదాపు పది నుంచి ఇరవై కోట్ల మంది ఆఫ్రికాలో దాదాపు మూడు నుంచి ఆరు కోట్ల మంది భారతదేశంలో ఆర్థికంగా భారతదేశం విపరీతంగా నష్టపోయింది ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారతదేశం ఒకప్పుడు ఈ ఇస్లాం క్రైస్తవం రాకముందు ఈ క్రైస్తవం అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన ప్రపంచంలో అత్యధికంగా పేదలున్న సంఖ్య దేశంగా భారతదేశం మారిపోయింది అంతగానో ఆర్థిక దోపిడీ చేశారు మన దగ్గర జనాలు కూడా చాలా మంది లక్షల సంఖ్యలో చనిపోయారు భారతదేశంలో కోట్ల సంఖ్యలో చనిపోయారు ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో కూడా అది జరిగింది పూర్తి జాతులు జాతులు తుడిచిపెట్టుకుపోయినా అసలు మనుషులే మిగలేదు అసలు వాళ్ళు మొత్తం ఐరోపా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అక్కడ అలాగే వీళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు కాబట్టి క్రైస్తవ దేశాల్లోనే నేరాల సంఖ్య ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి మీకు కొన్ని గణాంకాలను కూడా మీకు నేను చూపించాను అలాగే క్రైస్తవుల కర్మకాండన్ని ఇవన్నీ నమ్మరు కాబట్టి వాళ్ళు వ్యక్తులుగా మోక్షం మోక్షానికి ముక్తికి దాదాపుగా దూరం అయిపోతున్నారు దాని వాళ్ళకి అసలు దరిదాపులకు వెళ్ళట్లేదు పూర్తిగా వాళ్ళు దూరమైపోతున్నారు దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది అలాగే క్రైస్తవ సంస్థల యొక్క రాజకీయ జోక్యం వల్ల రాజకీయ జోక్యం వల్ల ఆ దేశ రాజకీయాలని వాళ్ళు ప్రభావితం చేసి పరోక్షంగా ఆ దేశం లేదా ఆ ప్రాంతం క్రైస్తవ పాలనలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఇది మనం ప్రస్తుతం ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో మనం ఇది గమనిస్తున్నాం ఇప్పుడు మన దేశంలో కూడా నార్త్ ఈస్ట్లో కొంచెం కొంచెం అటు ఇటు ఇటువంటి పరిస్థితి ఉంది ఈ మనమన్నడి వరకు కనీసం ఇప్పుడు కొంచెం మారిన మన మన్నడి వరకు అటువంటి పరిస్థితి ఉంది ఇలాగా క్రైస్తవం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవం అనేది ఏంటంటే పరిష్కరించాల్సిన ఒక సమస్య అందరం కూడా ఇది ఒక అజ్ఞానం ఈ అజ్ఞానం నుంచి క్రైస్తవ అజ్ఞానం నుంచి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురాల్సిన బాధ్యత మనం అందరం తీసుకొని అందరినీ సన్మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మన అందరం కూడా ఎవరి స్థాయిలో వాళ్ళని చేద్దాం లేదా కనీసం మనం చేయలేకపోతే ఆ పనులు చేసే సంస్థలకు మనం సహకారం చేద్దాం ఇప్పుడు శివశక్తి లాంటి సంస్థలు చాలా ఉన్నాయి శివశక్తి ముఖ్యంగా ఈ పని మీదే ఉంది మీరు స్వయంగా చేయకపోతే కనీసం శివశక్తి లాంటి సంస్థలకి ఆర్థికంగా సహాయం చేయడమో లేకపోతే అందులో మీరు చేరి మీరు వాలంటీరీగా కొంత వర్క్ చేయడమో ఇటువంటివి ఏవో చేసినా సరే మనం అందరం కూడా ఈ ఈ ఈ ధర్మస్థాపనలో మనం భాగమైన అంటే కాబట్టి అందరం ఆ దిశగా మనం ప్రయత్నాలు చేద్దాం జై శ్రీరామ్ అందరూ ఈ వీడియోని చూడండి మీ అభిప్రాయాలను తెలియచేయండి నచ్చితే నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి నచ్చింది నచ్చలేదని చెప్పి మీ అభిప్రాయాలు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శివశక్తి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పేరు వడియాల రంజిత్ ఫేస్బుక్లో మీరు తెలుగులో వెతికితే నా పేరు కనిపిస్తుంది మీరు అందులో నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి నా పోస్ట్లు కూడా మీరు ఫాలో అవ్వచ్చు జై శ్రీరామ్ ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్